హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈసారి రాఖీ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది? ఆగస్టు 30నా 31నా? శుభముహూర్తం ఎప్పుడు? ప్రాముఖ్యతలు అసలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు, 30 తారీఖుని చేసుకోవాలా 31వ తారీఖుని చేసుకోవాలని. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి, నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. ఇక రాఖీ పౌర్ణిమ, రక్షాబంధన్, ఈ ఏడాది రక్షాబంధన్ పండుగ ఆగస్టు 30నా లేదా 31వ తేదీ అనే విషయం చాలా మందికి గందరగోళంగా ఉంది. ఈ సందర్భంగా ఏ సమయంలో రాఖీ కట్టాలి, శుభముహూర్తం ఎప్పుడొచ్చింది అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది అధిక మాసం కారణంగా రాఖీ పౌర్ణమితో సహా అనేక పండుగలు, ఉపవాస దీక్షలు కొంత ఆలస్యంగా ప్రారంభమవుతుంది. ఇది ఎలా ఉంటే, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి నాడు రాఖీ పండుగను జరుపుకుంటారు. సోదర సోదరిమణుల మధ్య ప్రేమానురాగాలకు ప్రత్యేకంగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో సోదరిమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదు, భద్రకాలం ముగిసిన తర్వాతే రాఖీ కట్టాలి. ఈ నేపథ్యంలో రాఖీ పౌర్ణమి తిథి విషయంలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఏడాది నిజ శ్రావణ మాసంలో పౌర్ణమి తిథి నాడు భద్రకాలం ఏర్పడింది. ఈ సందర్భంగా రాఖీ పండుగను ఆగస్టు 30నా లేదా 31వ తేదీల్లో ఎప్పుడు జరుపుకోవాలి? రాఖీ పండుగ శుభ సమయం. ఈ ఏడాది 30 ఆగస్టు 2023 బుధవారం ఉదయం శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమి తిథి ఉదయం 10:58 ప్రారంభమవుతుంది. మరుసటి రోజు 31 ఆగస్టు 2023 ఉదయం 7:05 ముగుస్తుంది. రక్షాబంధన్ పండుగను ఆగస్టు 30వ తేదీని జరుపుకోవచ్చని ఉత్తర భారతంలోని పండితులు చెబుతున్నారు. అయితే ఈ రోజున భద్రకాలం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకో. అయితే దక్షిణ భారతదేశంలో ఏ పండుగకైనా సూర్యోదయ తిథిని పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి రాఖీ పండుగను గురువారం జరుపుకోవాలని తెలుగు రాష్ట్రాల పండితులు చెబుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.